మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం జనం అందరూ కూడా, అంటే నాయకులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అది బహుశా జగన్మోహన్ రెడ్డికి వినిపించలేదేమో కానీ, మూడు విడతల మూడు సార్లు ఆయన తయారు చేసుకున్నటువంటి అభ్యర్థుల కాపీ చదివిన తర్వాత కొంతమంది సొమ్మసిల్లిపోతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతూ ఇతర పార్టీల్లో, అంటే గెలిచే పార్టీల్లో, అంటే గెలిపించుకునే పార్టీల్లో వలసలు కడుతున్నారు, వరుసల్లో క్యూలో నిలబడుతున్నారు, ఆ పార్టీలో చేరడం కోసం కూడా ఎంతో ఉవ్విళ్ళుతున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మీ తాలూకు 151, ఈ 151లో 50 మంది అప్పుడే వాళ్ళు సర్దుకున్నారు పెట్టి బేడ. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం ఆలోచించుకొని అంతా ఇంకా ఎప్పుడు ఈరోజా మాటలు వెనక్కి తగ్గలేదు, కొడాలి నాని మాటలు వెనక్కి తగ్గలేదు, ఇకపోయినట్టయితే ఆ పేరుని నాని అంటే వాళ్ళ మాటలు వెనక్కి తగ్గటం లేదు. పేరుని నాని ఎందుకు వెనక్కి తగ్గడం లేదు అంటే, పేరుని నాని కొడుకుని ఏదో ఎమ్మెల్యే చేద్దామన్నటువంటి తహసాలు ఆడుతున్నాడు, ఆయనకు కూడా సీటు ఇస్తామని ఏదో భరోసా కల్పించినట్టు ఉంది ఆయన అంటాడు అనుకోండి, మరి ఈ కొడాలి నానికి ఏం అండర్స్టాండింగ్? కొడాలి నానికి ఏం ప్యాకేజీ? మీరు అంటారు కదా ప్యాకేజీ 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 అని, మీరు అంటారు కదా ప్యాకేజీ అని, మరి వాళ్ళకి ఏం ప్యాకేజీ ఉంది? రోజా ఉంది. రోజాకి మీరు సీటు ఇచ్చినా గెలవదు, సీట్ ఇవ్వకపోయినా గెలవదు. మీకు ఏదైనా ఒకవేళ పొరపాటున మీరు నెగ్గినట్టయితే రోజాకి ఏం చేస్తారు? ఏదో ఎమ్మెల్సీని చేసి ఇంకా రోజాని తప్పించుకోలేని పరిస్థితుల్లో మంత్రిని చేస్తారు. ఈ పరిస్థితి మీకు ఎందుకు రావాలండి? విడుదల రజని ఓడిపోతుందని అందరూ అంటున్నారు, తనకి అనుమానమే. అంబటి రాంబాబు ఓడిపోతాడని ఆడవాళ్ళే, ఆ ప్రాంతపు ఆడవాళ్ళే చెప్తున్నారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్నాడు, కను లాభం ఎదురుగా నోరు పారేసుకుంటావు, పార్టీకి అప్రతిష్ట. ఇప్పుడా నీకు గుర్తొచ్చింది మీ కారుకోకుళ్ళు నీ అమ్మ ముగుడిదా అని చెప్పేసి నాని అన్నప్పుడు అధ్యక్షుడిగా పార్టీ ముఖ్యమంత్రిగా ఒక్క మాట హెచ్చరించావా? ఇకపోయినట్టు పేరు నాని పూర్తిగా బండబూతులు తిడుతూ అందరినీ విమర్శిస్తున్నప్పుడు ఒక్కసారి నువ్వు వాళ్ళ మీద ఏమైనా సరిదిద్దేవా? తప్పు. మనం ఒక ఆలయం లాంటి అసెంబ్లీలో ఉన్నాము, దేవాలయంలో ఎంత పవిత్రంగా ఉండాలో ఇక్కడ అంత పవిత్రంగా ఉండాలని చెప్పావా? చెప్తే నువ్వు పెద్ద మనిషిగా ఉండేవాడివి. రోజా బండ బూతులు మాట్లాడుతున్నడితే ఒక్కనాడైనా రోజా తప్పు, మహిళవి ఉండి ఇలాంటి అసెంబ్లీల్లో నువ్వు సవాళ్ళు చేయడం, తొడ కొట్టడం, మీసాలు మెరివేయడం ఇది బాగుండదమ్మా. మన పార్టీకి అప్రతిష్ట చెప్పినట్టయితే నీకు కొంచెం క్రెడిబిలిటీ ఉండేది. అలాగా ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని మారణహోమాలు, ఎన్ని మానభంగాలు, దిశ చట్టం పెట్టావు, ఎంతమందికి నువ్వు శిక్ష వేశావు, అడ్లగోలుగా చంపేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మనిషిని చంపేసి కారులో డోర్ డెలివరీ చేసినప్పుడు ఇది నీ పార్టీకి ఎంత ప్రతిష్టో ఆలోచించుకున్నావా? ఇలాగ నోరు మూసుకొని 3 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పతనం స్టార్ట్ అయింది అన్నమాట. ఈ పతనం దేనికి దారితీస్తుందో మనం చెప్పలేము, కానీ దీనికి నీ స్వయం కృత అపరాధమే అని చెప్పగలుగుతాం. ఎందుకంటే నీకు వయసు ఉంది, బోర్డంతకాలం నువ్వు రాజకీయాలు చేయొచ్చు, కానీ నువ్వు వెళ్ళే మార్గం సరికాదు. ఆంధ్రదేశంలో రోడ్డుకి ఎన్ని గతకలు ఉన్నాయో, ఆంధ్రదేశంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, అలాగే నువ్వు నడుస్తున్న దారిలో కూడా అన్ని గతకలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. సీఎంగా నువ్వు ఇలాగా ఎప్పుడైనా ఏదైనా మీటింగ్లోనే కానీ, ఇంతవరకు మేము చేసింది ఇది, ఇక ముందు మేము చేయబోతున్నది ఇది, మీరు అనుకుంటుంది ఏమిటి, మీకు కావాల్సింది ఏమిటి, ఇంకా నేనేం చేయాలి అనే మాట అడిగావా? 24 గంటలు పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళాలు ఏమైంది? సో వాట్, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్. నెల్సన్ మండేలాకి 3 పెళ్ళాడు,
అర్థమైందా? ప్రతిరోజు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉండేవారు. ఆ రోజు పెళ్ళాలు అనేవాళ్ళు నాలుగు గోళ్ల మధ్య గృహానికి సంబంధించిన వ్యక్తులు కనుక వాళ్ళకి గృహంలో ఉంటారు కనుక వాళ్ళు గృహలక్ష్మి అని పేరు పెట్టారు. అటువంటి గృహలక్ష్మిని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే, మహిళలు గమనించరు. నీకెందుకయ్యా? ఇద్దరు పిల్లలు అయితే నీకెందుకు, ముగ్గురు పిల్లలు అయితే నీకెందుకు? పాలన బాగా చేయు, పెదల్ని బాగా ఆదుకో. అది లేకుండా చిన్నపిల్లల తాలూకు స్కూల్ పిల్లలు వాళ్ళని ఏమో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళి ఆ స్కూల్ పిల్లలు కాంపౌండ్లో జెండా ఎగరేస్తూ పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలు ప్రస్తావన తెచ్చావంటే నీకు ఎంతవరకు నైతికత ఉంది, నీకు ఎంతవరకు ఇంకిత జ్ఞానం ఉందో ఆలోచించు. నీకే వదిలేస్తున్నావు. ఇది ఈరోజు గబ్బులు పెడుతున్నారు, ఎవరి సీట్ వస్తుంది, ఎవరిని నిలబెడతారు, ఏమైపోతుంది వైఎస్ఆర్ పార్టీ. ఒక స్టేట్మెంట్ ఏదో ఈరోజు చూసా దగ్గుబాటు వెంకటేశ్వర అది ఏమంటాడంటే, ఒక సీటు రాలేదనుకుంటాను, సీటు రాకపోవడమే మంచిది, 50 కోట్లు మిగులుతాయన్నమాట. అంటే సీటు రాకపోతే 50 కోట్లు మిగులుతాయన్నటువంటి ఆలోచనకు వచ్చారంటే ఏమో ఒక 50, నువ్వు ఓడుతున్నావు కదా 100 కోట్లు డిపాజిట్ చేయాలి, ఏదో పార్టీకి ఇవ్వాలి, ఇంకేదో ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, అలాగైతే రండి, అలాగైతే సీటు ఉందని చెప్పాడు కదా. ఎక్కడి నుంచి తెచ్చిచ్చేస్తారండి? పోనీ 50 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఒక జీవితకాలంలో సంపాదించినటువంటి డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. పొరపాటున నీ తాలూకు నిర్వాహకంతో ఓడిపోతే వాళ్ళ ఫ్యామిలీ గతేం కాను, జీవితాంతం వాళ్ళు సజీవ సమాధి అయిపోవలసిందే, కానీ ఎవరైనా రూపాయి ఇస్తారండి? ఇవన్నీ ఆలోచించొద్దు. ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ పార్టీలో నిలబడిన వాళ్ళందరూ కూడా మనుషులే కదా, వారికి పిల్లం పిల్లలు ఉంటారు కదా, 200 కోట్లు ఇవ్వమంటే ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకున్న వాడికి ఇవ్వండి, బుద్ధిమంతుడికి ఇవ్వండి, లాయర్లకు ఇవ్వండి. ఇటువంటి బాగా అంటే సమాజం మీద ఒక అవగాహన, చట్టాల మీద ఒక అవగాహన, అలాగే ఒక ఎంటర్ప్రైజింగ్ మీద అంటే సంపదను సృష్టించే తెలివితేటలున్న వాళ్ళకి ఫ్రీగా సీట్లు ఇవ్వండి. అది అంటే ప్రజాపాలన అంటే. అది కాకుండా నోటుకు వచ్చింది మనం మాట్లాడితే జనం ఉన్నారు, జనం ఆలోచిస్తున్నారు. నువ్వు రేపు పొద్దున మళ్ళీ సీఎం అయితే ఏం చేస్తావు వాళ్ళు బాగా తెలుసు. నువ్వు నవరత్నాలు ఇచ్చావు కానీ నవరత్నాలు కూడా నీ పాలిట, అవి నవగ్రహాలు అయిపోయినాయి అన్నమాట. నవగ్రహాలు అయిపోయి పట్టి పీడిస్తున్నాయి. ఎంతమందికి ఇచ్చావో, ఎంతమంది తీసుకున్నారో వాళ్ళకే తెలుసు, మీకే తెలుసు. ఈ బటన్ నొక్కడాలు కాదు, కావాల్సింది కాదు కదా, పేదవాడి జీవితం బాగుపడాలి. అంటే అట్టడుగు ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వారి జీవితాలు మళ్ళీ అంటే జనజీవన స్రవంతలో కలిసి ఆనందంగా ఉండాలి. అది నీ లక్ష్యం కావాలి. ఆ దిశగా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చే టర్మ్లోనైనా సీఎం అయినట్టయితే ఈ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించకపోయేవా, ఇప్పుడు చెప్పిన బుద్ధి అప్పుడు చెప్తారు. ఈసరికి నువ్వు ఆశలు వదిలేసుకో.